ఇది నా వాగ్దానం యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం ఎవని మనస్సు నీ మీద అనుకొనెనో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు ఈ దేవుడు మీతో వాగ్దానం చేస్తా ఉన్నాడు ఎవరి మనస్సు దేవుని మీద అనుకుంటుందో వారిని దేవుడు పూర్ణ శాంతి గలవానిగా చేస్తానని సెలవిస్తున్నాడు కాబట్టి దేవుని పైన అనుకోండి ఆయనపై ఆధారపడండి మీ సమస్యను దేవునితో తెలియజేయండి తప్పకుండా దేవుడు మీకు అద్భుతాన్ని జరిగించి పూర్ణ శాంతి చేత నింపి సమాధానం ఇచ్చి నడిపించును గాక పరిశుద్ధుడా నమ్మదగిన దేవ ఎవరి మనస్సుని మీద అనుకొనునో వారిని పూర్ణ శాంతి గలవాలిగా చేస్తానని సెలవిచ్చిన దేవుడు ఇప్పుడే ప్రతి ఒక్కరికి శాంతిని సమాధానాన్ని ఇచ్చి పూర్ణ శాంతి చేత నింపి నీ పైన ఆనుకునే అనుభవం చేత నింపి మరి ప్రతి సమస్య నీకు తెలియజేసి నీ నుండి గొప్ప దీవెన పొందుటకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్. దేవుడు మిమ్మను పూర్ణ శాంతి చేత నింపును గాక ఆమేన్.